ఏపీలోని కొత్త జిల్లాల ప్రతిపాదన తెరమీదకు రావడంతోనే అధికార పార్టీలోని కొందరు నేతలకు పెద్ద తలనొప్పిగా మారిందా? ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక అటు సొంత నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పలేక నలిగిపోతున్నారా? సీమలోని ఆ శాసనసభ్యుల తీరుపై స్థానిక ప్రజలు కారాలు మిరియాలు నూరుతున్నారా? సరైన సమయంలో మౌనం దాల్చి దశాబ్దాల ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారంటూ ఆగ్రహిస్తున్న జనానికి నేతలు చెప్పే సమాధానమేంటి? నేతల తీరు వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? జిల్లాల రగడపై కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు మౌనం వహించడానికి కారణమేంటి? ఆదోనిని జిల్లా చేయాలనే డిమాండ్పై ఐదుగురు ఎమ్మెల్యేలు స్పందించడం లేదా? తమ ప్రాంత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేలు పోరాడటం లేదని జనం మండిపడుతున్నారా? జగన్ దగ్గర ప్రశ్నించలేక ప్రజలకు సమాధానం చెప్పలేక నేతలు తలలు పట్టుకుంటున్నారా? రాయలసీమలో కర్నూలు జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజకీయ పరంగా జిల్లాకు చెందిన అనేక మంది నేతలు రాష్ట్ర దేశ రాజకీయాల్లో అత్యున్నతమైన పదవులను అలంకరించి సీమకు వన్నె తెచ్చారు. అందులోనూ కర్నూలు జిల్లాను ఆనుకునే ఎగువన కర్ణాటక రాష్ట్రం, దిగువన తెలంగాణ రాష్ట్రాలు అంటిపెట్టుకుని ఉన్నాయి. సీమలోనే అత్యంత పెద్ద జిల్లాగా 45 లక్షల జనాభాను కర్నూలు కలిగి ఉంది. జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని అనే 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇక కర్నూలు పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు, నంద్యాల పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తంగా 14 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన కొత్త జిల్లాల్లో నంద్యాలను జిల్లాగా ప్రకటించింది. ఇది ఓకే అంటున్న ప్రజలు, ప్రజా సంఘాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఎందుకు అనిపించలేదని నిలదీస్తున్నారు. నిజం చెప్పాలంటే జిల్లాలో ఆదోని పెద్ద ప్రాంతం, దీన్ని పశ్చిమ ప్రాంతంగా పిలుచుకుంటారు. కంటి ముందే తుంగభద్ర దిగువ కాలువ ప్రవహిస్తున్నా అనేక ప్రాంతాల్లో కరువు తాండవం చేస్తుంటుంది. వలసలు అధికంగా ఉంటాయి. ఇది పక్కన పెడితే ఆదోని వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. పక్కనే బళ్ళారి వంటి ప్రముఖ ప్రాంతాలున్న కర్ణాటక రాష్ట్రం ఉంది కాబట్టి వ్యాపార లావాదేవీలు కోట్లలో టర్న్ ఓవర్స్ ఉంటాయి. ఒకప్పుడు వేల మందికి చేతి నిండా పని కల్పించి ఉపాధి చూపిన పరిశ్రమలైన పత్తి, ఆయిల్ పరిశ్రమలు ఇప్పుడు మూతపడ్డాయి. అధికారులు జిల్లా కేంద్రం నుంచి అక్కడికి వెళ్లాలన్నా, ప్రజలు కర్నూలుకి రావాలన్నా 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం అవుతుంది. అందుకే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని గత దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్నారు. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. అందులోనూ జిల్లాలో 2 ఎంపీలు, అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా నంద్యాల డివిజన్ నుంచి ఆర్థిక మంత్రిగా బుగ్గన, ఆదోని డివిజన్ కి చెందిన గుమ్మను జయరాం మంత్రిగా ఉన్నారు. ఇంతమంది వైసీపీకి చెందిన నేతలు ఉండి కర్నూలును 3 జిల్లాలు చేయాలని, నంద్యాల ఒక్కటే కాదని, ఆదోనిని కూడా జిల్లాగా చేయాలని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. ముఖ్యంగా ఆదోని, ఆలూర్, ఎమ్మెగనూర్, మంత్రాలయం, పత్తికొండకు చెందిన ఎమ్మెల్యేలపై ప్రజలు కారాలు మిరియాలు నూరుతున్నారట. ఆదోనిని జిల్లా చేయాలని ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసనలు, ఆదోనిలో దీక్షలు చేస్తున్నారు. తమ ప్రాంత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేలు ఎందుకు సీఎం జగన్ ఎదుట నోరు తెరిచి అడగలేకపోతున్నారంటూ నిలదీస్తున్నారు. ఆదోనిని జిల్లా చేయాలని సీఎం జగన్ ను కోరలేకపోతున్నారని ఎందుకంత భయమని మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు వస్తే దాన్ని స్వయాన అధికార పార్టీ నేతలే నీరుగారుస్తున్నారని జనం నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయి. మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డి సైతం ఇదే డిమాండ్ చేస్తున్నారు. మంత్రాలయం ను కర్ణాటకలోనైనా కలపండి, లేదా పక్కనే ఉన్న తెలంగాణలోనైనా కలపాలని అనేక మార్లు డిమాండ్ చేశారు. ఇకనైనా 5 మంది ఎమ్మెల్యేలు ఆదోని జిల్లా కావాలని నోరు మెదపకపోతే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని అక్కడి ప్రజలు హెచ్చరిస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇవన్నీ ఉంటేనే రాజకీయం అనేలా పరిస్థితి మారిపోయింది. ఇలాంటి పాలిటిక్స్ తీరును ఎండగట్టి అసలు నిజాలను మీకందిస్తుంది ఓపెన్ సీక్రెట్. కీప్ వాచింగ్ TV5.